హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కోకిల కుకింగ్ అండ్ వ్లాగ్స్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ అని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు వ్యూస్ చూస్తున్నందుకు లైక్ చేస్తున్నందుకు కామెంట్ పెడుతున్నందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాగే వాచ్ చేస్తూ ఉండాలి నా ఛానల్ అని కోరుకుంటున్నాను ఇవాళ డిఫరెంట్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను ఆగ్రా స్పెషల్ రెసిపీ దూధ్ పీడా లేతవి గుమ్మడికాయలు తీసుకొని ఒక టూ ఇంచెస్ ముక్కల అయితే కట్ చేసుకోవాలండి ఫస్ట్ పిల్ చేసుకోవాలి ఇలా పిల్ చేసుకొని టూ ఇంచెస్ ముక్కల్లో అయితే కట్ చేసుకోవాలి ఇలా లేతదైతే ఈజీగా మనకి తొక్క ఊడొచ్చేస్తుందండి ఇలా చాక్తో కూడా ఈజీగా మనం పిల్ చేసేసుకోవచ్చు ముక్కలు తీసుకొని ఒక డాలా అయితే బెస్ట్ అండి ప్లాస్టిక్ అందులో వేసుకుని కొంచెం సున్నం వేసుకుని నీళ్లు వేసుకుని ఈ ముక్కలన్నీ అందులో వేసేసుకుని ట్వెల్వ్ అవర్స్ పాటు మనం మూత పెట్టేసుకోవాలి ఖచ్చితంగా ట్వెల్వ్ అవర్స్ ఉండాలండి మన మార్నింగ్ ఇలా తీసుకున్నాం కొంచెం ఈ ముక్కలన్నీ తీసేసుకుని ఒక వాటర్లో వేసుకుని బాగా అయితే బాయిల్ చేసేసుకోవాలి నేను టూ టైప్స్లో చేశానండి ఇది తొక్కతో కొంచెం గ్రీన్గా కనిపిస్తుంది కదా అది అయితే నాకు క్రిస్పీగా ఇష్టమని అలా చేశాను లేకపోతే ఆ గ్రీనిష్ మొత్తం కూడా తీసేసి లోపల మెత్తందైతే ఉంటుంది కదా అది వేసుకుంటేనే ఇది దూత్ పీడ అన్నది చాలా టేస్ట్ అని ఉంటుంది ఇది ఆగ్రా పీతా అని కూడా అంటారు లేకపోతే దూత్ పీడ అని కూడా అంటారు ఇది స్పెషల్ రెసిపీ అండి ఆగ్రా స్పెషల్ రెసిపీ ఇలాగా ముక్కలైతే బాగా ఉడికిపోవాలి ఎంత అంటే మనం ఏదైనా పిన్ పెట్టు కూర్చున్నా ఫోర్ పెట్టు స్పూన్ పెట్టు కూర్చినా మనకవి మెత్తగా అయిపోయేంతవరకు ఉడికిపోవాలన్నమాట తొక్కతో వేసిందైనా అంతే మిడిల్ స్పాంజ్ లాంటివి తీసుకుని వేసుకున్న ఉంటుంది కొంచెం గట్టిగా కావాలంటే తొక్క లాంటివి తీసి వేసుకోవాలి అంటే పైన పిల్ చేసేసిన తర్వాత కూడా మనం క్లీన్ చేసేయాలి ఇప్పుడు ఉడికిపోయిన ముక్కలు వార్చ్ చేసుకుందామండి ఒక బాణిలో నేను ఒక కప్పు మొత్తం షుగర్ వేసాను అంటే ఒక పావు కేజీ షుగర్ వేసాను షుగర్ వేసి టూ గ్లాసెస్ వాటర్ పోసాను ఇప్పుడు ఉడికిపోయిన ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ కూడా ఇందులో వేసి ఈ వాటర్తో షుగర్ సిరప్ అవ్వాలి షుగర్ సిరప్లో ఉంచి అవన్నీ కూడా పీల్చుకుని మనకు ఒక ముక్క అన్నది ఒక మంచి స్వీట్లా తయారవుతుందనమాట కనీసం హాఫ్ అన్ అవర్ పైన ఉడుకుతాయండి ఉడికిన ముక్కలే ఈ వాటర్లో వాటర్లో వేసేయాలి ఇలా వేసిన ముక్కలు షుగర్ సిరప్ ఇవన్నీ కూడా బాగా పట్టుతాయి ఇలా కొంచెం సేపు ఎప్పుడైతే బబ్బులు స్టార్ట్ అయినాయో మనం ప్రతి ముక్కకు కూడా మీరు మధ్యలో పెట్టుకోవడం మీకు ఇబ్బంది మేము ఎక్కువ చేసుకుంటున్నాము అనుకుంటే ఫస్ట్ మనం తీసుకుంటాం కదండి ఉడికిపోయిన తర్వాత అప్పుడే మనం ఫోక్తో కానీ టూత్పిక్తో కానీ ముక్కలన్నిటికి ఇలా హోల్స్ పెట్టేసి షుగర్ సిరప్లో వేయాలన్నమాట అప్పుడు ప్రతి హోల్ నుంచి కూడా షుగర్ సిరప్ అన్నది వెళ్ళి స్వీట్ చాలా మంచి ఫ్లేవర్లో తయారవుతుంది మీరు మధ్యలో వైట్ కంటెంట్ మాత్రమే తీసుకుంటే అసలు ట్రాన్స్పరెంట్గా కనిపించేంతలా ఉంటుంది నేను కొంచెం పైన గ్రీన్ ఉన్నది కూడా తీసుకున్నాను కొంచెం క్రిస్పీగా ఉంటే బాగుంటుందని అందుకే టూ టైప్స్లో చేసుకోవచ్చు అనుకుంటు అని చెప్పాను షుగర్ సిరప్లో బాగా ఉడుకుతున్నాయి కదండి కొంచెం మనకు వైట్గా కావాలి అనుకుంటే కొంచెం సిరప్ ఉండగానే తీసేసుకుని వేరే ప్లేట్లో పెట్టుకోవాలి నాకు డార్క్గా కావాలి కాబట్టి నేను ఇలా డార్క్ వచ్చాక తీసుకున్నాను దూత్పీడ రెడీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి మీకే కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో